Hi, hello friends, namaste, welcome back to our channel Anita Chandra Creations. Ee roju mana video pregnancy lo meeru baga baby baru peregalante elanti cheyali, em tinte baby lav avutundi anedi ee video lo manam clear ga telusukundam. Andukante mundu mana channel evaraina first time chustunnatlaite tappakunda like cheyandi, share cheyandi, subscribe chesukodam matram marchipokandi. Oka video loki vachinatlaite baby anedi 5th month nundi 9th month వరకు డెవలప్‌మెంట్ అనేది జరగాలండి. అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బేబీ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ 3 మంత్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నెక్స్ట్ 3 మంత్స్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ ఏ విధంగా ఫుడ్ అనేది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ 3 మంత్స్ అయితే కొద్దిగా స్వీట్ అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే స్వీట్ అనేది తినడం వల్ల మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి అలాగని డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అయితే తినొచ్చండి. ఫర్ డే 2 or 3 అలా తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్న వాళ్ళు చాలా వరకు అబార్షన్స్ అవుతూ ఉంటాయి కదా, 2 times 3 times అలాంటి వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఫస్ట్ 3 months అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నెక్స్ట్ ఫుడ్ అయితే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే తినాలండి. న్యాచురల్గా తీసుకునే ఫుడ్డే తీసుకోవాలి. బయట ఫుడ్ అస్సలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బయట కెమికల్స్ ఇవన్నీ అంటే బ్యాడ్ కెమికల్స్ అనేవి యాడ్ చేసి అమ్ముతూ ఉంటారండి. అటువంటి ఫుడ్ అయితే తీసుకోకూడదు. అబార్షన్స్ అయ్యే వాళ్ళు అస్సలు తీసుకోకూడదండి. ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలి. కొద్ది వరకు అట్లీస్ట్ 3 months వరకు చప్పటి ఫుడ్ అనమాట. ఏమంటారంటే ఇంట్లో అన్నం, ఓకే కూర చేసుకుంటాం కదా, మసాలా ఐటమ్స్ కాకుండా మామూలుగా ఎక్కువ మసాలాలు పెట్టుకోకుండా నార్మల్గా పెట్టుకున్న మసాలాలు ఉన్న కూర ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనము 100% అబార్షన్ నుండి కాపాడుకోవచ్చు. ఇక బేబీ వెయిట్ పెరగాలంటే సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన వెంటనే మనము డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్, అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్, అలాగే టాబ్లెట్స్, ఐరన్ రిచ్ టాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల బేబీ డెవలప్మెంట్ అనేది బాగా ఉండి బేబీ అనేది బాగా గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇక అంటే ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే పొమగ్రనేట్, ఓకే పైనాపిల్ తీసుకోకూడదు. పపాయ కూడా తినకూడదండి. నెక్స్ట్ పొమగ్రనేట్, యాపిల్ ఎక్సెట్రా అంటే మనకు సీజనల్ ఫ్రూట్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. సీతాఫలం ఇలాంటివి కూడా, మామిడికాయ ఇలాంటివి కూడా తీసుకోవడం వల్ల మనకి ఫుడ్ అనేది బేబీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇలా తీసుకోండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఫస్ట్ 3 months చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కొంచెం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. అలాగే బాదాం, పిస్తా, ఇలాగా ఖర్జూరం ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల బేబీ డెవలప్మెంట్ బాగా జరిగి వెయిట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.